ఫైబర్నెట్ కేసులో చార్జ్షీట్ వేసింది ఏపీ సిఐడి. విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఫైబర్నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. టెండర్ల ప్రక్రియ నిబంధనలు పాటించకుండా ఫైబర్నెట్ పనులు అప్పగించినట్టు కేసు నమోదు చేశారు. 321 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగిందని అందులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చార్జ్షీట్ దాఖలు చేసింది సిఐడి. చంద్రబాబుపై నమోదైనటువంటి కేసుల్లో వరుసగా చార్జ్షీట్లు దాఖలు చేస్తోంది. ఫైబర్నెట్ కేసుకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి చార్జ్షీట్ వేసింది ఏపీ సిఐడి. విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఫైబర్నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. టెండర్ల ప్రక్రియ నిబంధనలు పాటించకుండా ఫైబర్నెట్ పనులు అప్పగించినట్టుగా కేసు నమోదు చేశారు. 321 కోట్ల మేర స్కామ్ జరిగిందని అందులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చార్జ్షీట్ దాఖలు చేసింది సిఐడి. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో వరుసగా చార్జ్షీట్లు దాఖలు చేస్తూ వస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఫైబర్నెట్ కేసులో చార్జ్షీట్ వేసినట్టుగా తెలుస్తోంది ఏపీ సిఐడి, పూర్తి అప్డేట్ ఏంటి? చంద్రబాబు మీద సిఐడి నమోదు చేసిన కేసుల్లో వరుసగా కూడా సిఐడి చార్జ్షీట్లు అయితే కోర్టులో అయితే దాఖలు చేయడం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం అంటే గత వారమే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కూడా చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజున ఫైబర్నెట్ కేసుకు సంబంధించి చార్జ్షీట్ అయితే దాఖలు చేశారు. ఈ ఫైబర్నెట్ కేసులో కూడా చంద్రబాబు A1 గా ఉన్నారు. A2 గా టెరాసాఫ్ట్ కంపెనీకి సంబంధించి వేమూరి హరికృష్ణ, అదేవిధంగా ఆ సమయంలో పనిచేసినటువంటి అధికారి కోగండి సాంబశివరావు A3 గా కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి సంబంధించి కేసు కూడా నమోదైంది. ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా టెరాసాఫ్ట్ కంపెనీకి 320 కోట్ల అంచనాలకు సంబంధించిన వర్క్ ని కూడా, ప్రాజెక్ట్ ని టెండర్ లేకుండా అప్పగించారు. దీనివల్ల నిధులు దుర్వినియోగం అయ్యాయనేది సిఐడి ప్రధానంగా ఆరోపించిన కేసు నమోదు చేసిన అంశంగా ఉంది. ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా A1 గా చంద్రబాబు ఉన్నారు. ఆయన ఏసీబీ కోర్టు, అదేవిధంగా హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ దాఖలు చేయడం, ఆ రెండు చోట్ల కూడా ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా యాంటిసిపేటర్ బెయిల్ వేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అది కూడా పెండింగ్ లోనే ఉంది, ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో సిఐడి పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి మొత్తం నిధులు దుర్వినియోగానికి పాల్పడటానికి సంబంధించి కీలకంగా అప్పటి సీఎం చంద్రబాబు, అదే విధంగా వేమూరి హరికృష్ణ, కోగన్ సాంబశివరావు వీళ్ళందరూ కుట్రపూరితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే టెండర్ల ప్రక్రియ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఈ 320 కోట్లకు పైగా నిధులని మళ్లించారు అనేది సిఐడి విచారణలో గుర్తించిన విషయాన్ని మొత్తం పూర్తి ఆధారాలతో సహా ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఇవాళ చార్జ్షీట్ రూపంలో అయితే దాఖలు చేశారు. ఇక దీని తర్వాత కూడా ఇతర కేసులు ఏదైతే ఉన్నాయో, స్కిల్ కేసు కానీ ఇతర కేసులు కూడా చార్జ్షీట్లు అయితే ఈ వారం రోజుల్లో దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఫైబర్నెట్ కేసుకు సంబంధించి చార్జ్షీట్ దాఖలు చేసింది ఏపీ సిఐడి. విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ చార్జ్షీట్ ను దాఖలు చేయడం జరిగింది. ఫైబర్నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. టెండర్ల ప్రక్రియ నిబంధనలు పాటించకుండా ఫైబర్నెట్ పనులు అప్పగించినట్టుగా కేసు నమోదు చేశారు.